మూడో అంతస్తులో అక్కడ భార్యలతో పడుకున్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. రాత్రి బాగా రాత్రి అయిపోయింది. ఆ రాత్రి ఆయన అలసిపోయి బాగా రాత్రి చాలా నృత్యములు చేసి స్త్రీలతో పానము స్వీకరించి స్త్రీలతో ఒళ్ళు మత్తెక్కి నిద్రిస్తున్నాడు. స్త్రీలందరూ పడుకున్నారు. అందరూ కొన్ని వేల మంది స్త్రీలు. మధ్యలో ఒక రావణాసురుడు. ఓహో, దాన్ని వర్ణిస్తాడు. ఇలా చేతులు రెండు పైకి చచ్చుకొని తలగడ మీద తలపెట్టుకొని ఇలా వెనుకకు వాలిపోయిన కిరీటంతో రెండు చేతులు పైకెత్తి పడుకుంటే మన వాల్మీకి మహర్షి ఆ చేతులు చూశాడండి. ముందు అంటే హనుమ చూశాడు, వాల్మీకి కాదు, చూశాడు. సో చేతులను 10 శ్లోకాలు రాశాడు. ఎలాంటి చేతులు ఆ చేతులు! ఇది మనం అందం. మనకి ఇంతకీ ప్రధానమైనవే ఇవి. ఇవే తెస్తున్నాయి అన్నీని. వీటి పేరేమిటి? కరా. కర అంటే చేయి, చేయి అంటే చేయున్నది. అంతా ఏమిటి? చేసేని తెచ్చుకుంటున్నాను, చేసేని తెచ్చుకుంటున్నాను. అనుభవించేంత దేని వల్ల వస్తుంది? చేయి వల్ల వస్తుంది. కాబట్టి ఆ కరములు ఎటువంటివి? ఐరావతాన్ని కొట్టినవి, ఇంద్రుణ్ణి బలవంతంగా శిక్షించినవి, ఐరావత కరాగ్రములతోటి ఒకసారి శసించబడ్డవి, ఇంద్రుడి వజ్రము దెబ్బలు తిన్నవి, దేవతాస్త్రీలను ఆకర్షించినవి. ఓహో, విశేషణాలు ఇవన్నీ నీ చేతులకి. అటువంటి రెండు చేతులు వెలగితల పెట్టుకు పడుకుంటే ఎలాగున్నట్టయినా ఒక పెద్ద మినుములు కుప్ప పొడుగ్గా పోసినట్టున్నట్ట. ఒక తెల్లని గంగానది సైకతం మీద, ఇసుక తిన్నె మీద ఒక నల్లని పెద్ద ఏనుగు పడుకున్నట్టున్నాడట. ఇలా వర్ణిస్తాడు. నేను ఎర్రటి చందనం పూసుకొని పడుకున్నాడు. చుట్టూ వేల వేల స్త్రీలు. ఆంజనేయస్వామి వచ్చాడు చూద్దామని. పడుకున్నారు, ధైర్యంగా వెళదామని దగ్గరికి వెళ్ళాడు. ఇక పడుకున్నా భయంకరంగానే ఉన్నాడు రావణాసురుడు. దగ్గరికి వచ్చాడు. ఒకసారి దగ్గరికి వచ్చి సోపా సర్పతు సుభీతవత్ సరే వెనక్కి తగ్గిపోయినాడు. వెళ్ళి అమ్మో కతుక్కోమన్నాడు. ఎవడిని? పడుకున్న రావణాసురుడిని చూసి. మేలుకుంటే ఎంత భయంకరుడు రావణాసురుడిని చూసి. వేదికాంతరమాశ్రిత్య మరో ఎత్తైన చోటుకి వెళ్ళాడు. చూశాడు ఆయన. అందరూ నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనం అందరం ఎన్ని వికారమైన చేష్టలు చేస్తామో ఆయన చూసి వర్ణించాడు వాల్మీకి మహర్షి ఆంజనేయుడి ద్వారా. ఎవళ్ళెవళ్ళు ఎలా ఊపిరిలు తీస్తున్నారు, ఊపిరి తీస్తుంటే మొహం మీద పడకూడదు ఎలా ఎగిరిపోతుందో, ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు తీసి కప్పేసుకుంటున్నారు, వీళ్ళని ఎవరు కాగలించుకుంటున్నారు, ఇలాగా వాళ్ళు పట్టుకున్నటువంటి వీణలు డోలకు ఇవన్నీ ఎలా కాగలించేసుకుంటున్నారో, ఇలాగో విచిత్రమైన సన్నివేశం చూపిస్తాడు. ఈ చెయ్యి చెయ్యి ఇలా వేసుకుంటే రావణాసురుడు అనే పురుషుడు స్త్రీలనేటటువంటి మాలను, పుష్పమాలను చేతులు చేతులనేటటువంటి సూత్రములతో గుచ్చి మెడలో వేసుకొని పడుకున్నాడా అన్నట్టుగా ఉన్నాడట. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాల గ్రథితాహిస పడుకున్నాడు. ఆయన చూశాడు. ఈయన ఒకసారి చూసిన తర్వాత ఆయనకి సందేహం, తప్పు తప్పు, చే స్త్రీలు నిద్రపోతూ ఉంటే వాళ్ళు ఎంతో నమ్మకంతో ఎవరు ఉండరు కదా పరపురుషులని, వారు భర్తతో పడుకుంటే చూడొచ్చా? చూడకూడదు. ఎంత తప్పు చేశాను అని దిగులు పడ్డాడు. మళ్ళీ ధరించున్నాడు. చూస్తే మాత్రమే నా మనసు ఏమైనా చెదిరిందా? మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. నా మనసులో ఏ విధమైనటువంటి కదలిక కలగకుండా సువ్యవస్థితమై ఉన్నది కనుక నాకేమి దోషం లేదు. కాక నేను వచ్చిన పని అన్వేషణ. అన్వేషణ ఎక్కడ చేస్తాను? ఒక స్త్రీ తప్పిపోతే స్త్రీల వైపు వచ్చి చూస్తారు, కానీ అలా పురుషుల మధ్య చూస్తారా? ఆడవారు ఎక్కడ ఉండేవారు వైపు చూస్తున్నారు. ఏమిటి అలా చూస్తున్నాడు? అయ్యా దెబ్బలాడతామా? అయ్యా మా ఆవిడ ఎక్కడ ఉందో, లేదా మా చెల్లి ఎక్కడుందో, మా కూతురు ఎక్కడుందో చూస్తున్నాడు వాడు. కాబట్టి నష్ట నశించినటువంటి స్త్రీని ఒక లేడీ తప్పిపోతే లేళ్లలో ఉందేమనుగుతాడు, కానీ సింహాల్లో వెతకరు కదా. ఇప్పుడు వెతికాను, నాకేం తప్పు ఉంది అన్నాడు. తర్వాత ఆ స్త్రీలను చూసి వాళ్ళ ముఖాలు చూస్తే చాలా ప్రేమతో ఎంతో ఆనందంగా ఉన్నట్టున్నారు, కానీ ఒకళ్ళ ముఖంలోనూ దిగులు కానీ బెంగ కానీ కనిపించలేదు. వీళ్ళందరూ బలాత్కరించి తీసుకురాబడ్డ స్త్రీలే, కానీ అందరూ అకామిడేటివ్ స్పిరిట్తో అడ్జస్ట్ అయిపోయినారు. కొన్నాళ్ళు బాధపడ్డారు, ఏం చేస్తామండి, చచ్చిదాకా బాధపడతామో, సర్దుకుపోవాలి. కాబట్టి సర్దుకుపోవడం అనే మనస్తత్వం మనకుంది చూడండి. ఆ మనస్తత్వం నేర్చేసుకున్నారు వాళ్ళందరూ. అది చేసుకుని రావణాసురుడితో అందరూ అడ్జస్ట్ అయిపోయినారు. పడుకున్నారు హాయిగా ప్రేమతోటి. ఆయన అంటాడు, నా దక్షిణ నానుపచారయుక్త. ఆవిడ ఎవరు కూడా కులములో తక్కువది కానీ, శీలములో తక్కువది కానీ, ఉపచారములు లేనిది కానీ, ఉత్తమమైన గుణములు లేనిది కానీ లేదట. అందాల రాసులందరూ అందరూ పడుకున్నారు. చూచాడు, చూచా, ఇట్టి భాగ్యమే మా సీతమ్మకు లభించి ఉంటే ఎంత అదృష్టవంతుడి యుందుడో ఈ రావణాసురుడు అన్నాడు. ఒకసారి అపార్థం వచ్చింది మాటకి. ఇంత మా సీతమ్మ తల్లే, ఏది ఈ దృశి రాఘవ ధర్మపత్ని, ఇటువంటిది మా సీతమ్మ రాముడి రామచంద్రుని ధర్మపత్ని అయ్యి ఉంటే వీడు ఎంత ధన్యుడై ఉందడో అన్నాడు. అంటే ఇటువంటిదంటే వీడితో కలిసి పడుకుంటే అని అర్థమా?
తప్పు. అపార్థం వచ్చేలా మాట కూడా రాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మాటలో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలంటే ఆయన పాపం భావం చాలా మంచిదే. ఈ ఈ స్త్రీలు ఎట్లా తాము ప్రేమించిన ప్రియునితో ఆనందముగా శయనించి హాయిగా ఉన్నారో అలాగే మా అమ్మ మా రామునితో కానీ కలిసి ఆనందంగా ఉండుంటే వీడి జన్మ ఎంత ధన్యంగా ఉండును. దుర్మార్గుడు విడదీశాడు అని అనుకున్నాడు ఆయన. కానీ బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య చి అవధూయతాం బుద్ధిం, ఒకసారి ఆ బుద్ధిని చి పక్కకి తోసేశాడు. మా తల్లిని గురించి ఎంత మాట నాను పొరపాటు అని మళ్ళీ వెంటనే భయపడ్డాడు.